జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల భవనంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల ధాటికి బిల్డింగ్ పూర్తిగా దగ్ధమైంది. కంపెనీ ఆయిల్ ట్యాంకర్స్ పెరగడంతో 200 మీటర్ల ఎత్తుకు మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఫైర్ సిబ్బంది సైతం పరుగులు తీస్తారు. సమీప ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, ప్రస్తుతం ఎలా ఉంది? మంటలో ఉన్న అదుపులోకి వచ్చి అసలు ఏ టైంకి జరిగింది? చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి ఏం చెప్తున్నారు? అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు? అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు మంటలు ఆర్పేందుకు? థ్యాంక్ యూ సతీష్. జీడిమెట్ల పరిధిలోని ఏదైతే ఒక గోడౌన్, అంటే ఏదైతే ఒక కంపెనీలోనే ఫైర్ యాక్సిడెంట్ అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పూర్తిగా మొదటగా ఈ రోజు మధ్యాహ్నం చిన్న ఫైర్ యాక్సిడెంట్ తో స్టార్ట్ అయినాయి. ఇది మొత్తం మూడంతస్తులు కూడా పూర్తిగా ఏదైతే మంటలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ సుమారు 6 ఫైర్ ఇంజన్లు కూడా అక్కడికైతే చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నాలు అయితే చేసినాయి. కానీ ఎంతకటి కూడా అక్కడ ఏదైతే మంటలు అదుపులోకి రాని నేపథ్యంలోని, అలాగే మరొక పక్క ఈ ఫైర్ యాక్సిడెంట్ వల్ల కూడా బిల్డింగ్ కూడా పూర్తిగా బీటలు మారి కూలిపోయే స్థితిలోకి రావడంతో కూడా అక్కడ ఫైర్ ఇంజన్లు కూడా కొద్ది వెనక్కి తగ్గి ఒక ఫైర్ ఇంజన్ తో పాటు పూర్తిగా మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం 3 అంతస్తులు భవనం పైన 2 అంతస్తులు ఇప్పటికే పూర్తిగా అగ్నికి అయితే ఆహుతాయి. అలాగే కింద అంతస్తులో అధిక మొత్తంలో పాలిథిన్ సంచులు తయారీ ఉపయోగించే ముడి సరుకు కూడా అక్కడ ఉన్న నేపథ్యంలోనే పూర్తిగా సుమారు 7.5 గంటలుగా కూడా ఈ మంటలు కూడా ఎగిసిపడుతున్నాయి. అలాగే 7 ఫైర్ ఇంజన్లు అలాగే 40 వాటర్ ట్యాంకర్లు పైగా నీటిని ఉపయోగిస్తూ కూడా మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రాత్రి కావడంతో కూడా సహాయక చర్యలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే తీవ్రంగా కూడా ఇటు ఫైర్ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, అలాగే డిఆర్ఎస్ సిబ్బంది కావచ్చు, అలాగే మరొక 4 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీసులు కూడా అక్కడికే చేరుకొని పూర్తిగా ఈ మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇదే కంపెనీలోని కిన్నంతస్తుకు మంటలు వ్యాపించడంతో కూడా భారీ మొత్తంలో పేలుడు సంభవించి 200 మీటర్ల వరకు పైగా ఏదైతే ఈ మంటలు పైకి ఎత్తేగిస్తున్నాయి. ముఖ్యంగా మంటలు ఆర్పేందుకు కూడా ఫైర్ సిబ్బంది కూడా పూర్తిగా ఏదైతే అక్కడ ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే కంపెనీ లోపల ఉన్న ఆయిల్ ట్యాంకర్లు పేలడంతో భారీ మొత్తంలో మంటలు పైకైతే చిమ్ముతున్నాయి. తీవ్ర భయాందోళనకు అయితే చుట్టుపక్కల వాసులు కూడా భయాందోళనకు అయితే గురయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఏదైతే ఈ ఫైర్ స్టార్ట్ అయిన సమయంలో కూడా ఒక్క అంతస్తుకు మాత్రమే ఏదైతే ఈ ఫైర్ అయితే స్టార్ట్ అయింది. ఆ తర్వాత మెల్లమెల్లిగా కూడా 3 అంతస్తులు కూడా ఈ ఫైర్ స్టార్ట్ అవడంతో కూడా పూర్తిగా అక్కడ ఏదైతే పొగతో పూర్తిగా నిండిపోయింది. ఈ నేపథ్యంలో చుట్టుపక్క ప్రజలు కూడా పూర్తిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులు అలాగే 4 స్టేషన్లకు సంబంధించిన పోలీసులు కూడా అక్కడ చేరుకొని అందరినీ కూడా అక్కడ నుంచి పంపించే ప్రయత్నం అయితే చేశారు. అలాగే మరొక పక్క ఏదైతే ఇందులోనే పాలిథిన్ కవర్స్ కావచ్చు, అందులో ఆయిల్ సిలిండర్స్ కావచ్చు, ఇవన్నీ పేలడంతో కూడా ఇక్కడ భారీ ఎత్తున మంటలు ఏదైతే ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుతం 7 ఫైర్ ఇంజన్లతో పాటు అలాగే 40 వాటర్ ట్యాంకర్లు కూడా అక్కడ చేరుకొని ఈ మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.